ఎన్నికల మేనిఫెస్టోపై కాంగ్రెస్ ముమ్మర కసరత్తు చేస్తోంది అన్ని వర్గాల అభిప్రాయాలు సేకరిస్తోంది ఇప్పటికే ఆరు గ్యారంటీలను ప్రకటించిన కాంగ్రెస్ మరిన్ని హామీలు ఇచ్చేందుకు సిద్ధమవుతోంది బడి పిల్లలు మొదలుకుని న్యాయవాదుల వరకు అందరికీ ప్రయోజనం కలిగే విధంగా ఎన్నికల ప్రణాళికలు రూపొందిస్తోంది కాంగ్రెస్ తెలంగాణలో నేడో ఎన్నికల వస్తుందన్న అంచనాతో అన్ని పార్టీలు అప్రమత్తమయ్యాయి అభ్యర్థుల ఎంపిక ప్రచారంపై దృష్టి సారిస్తూనే ఎన్నికల ప్రణాళికలను రచిస్తున్నాయి ఎన్నికల హామీల విషయంలో కాంగ్రెస్ ఇతర పార్టీలతో పోలిస్తే కాస్త ముందుంది గత ఎన్నికల్లో కాంగ్రెస్ మేనిఫెస్టో ఆలస్యమైనందున పార్టీ భారీ మూల్యం చెల్లించుకుంది అందుకే ఈ దఫా ముందస్తుగానే ఎన్నికల హామీలను ప్రకటిస్తూ వస్తోంది రైతు యువజన ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్లు ఇప్పటికే ప్రకటించేసింది దీంతో పాటు తుకుగూడ కాంగ్రెస్ విజయభేరీ సభలో ఆరు డిక్లరేషన్లు ప్రజల ముందుంచింది కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తాము అమలు చేసే పథకాల జాబితాను సోనియా గాంధీ విడుదల చేశారు మహాలక్ష్మి రైతు భరోసా గృహజ్యోతి ఇందిరమ్మ ఇల్లు యువ వికాసం చేయూత పేరుతో ఆరు గ్యారంటీలను ప్రకటించింది అయితే ఈ ఆరు గ్యారెంటీలతో సరిపెట్టకుండా ఇతర వర్గాలకు ప్రయోజనం చేకూర్చే విధంగా మరికొన్ని పథకాలను ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టాలని కాంగ్రెస్ నిర్ణయించింది ఎమ్మెల్యే శ్రీధర్బాబు నేతృత్వంలో ఏర్పడ్డ మేనిఫెస్టో కమిటీ జిల్లాల్లో పర్యటిస్తూ అన్ని వర్గాల అభిప్రాయాలను సేకరిస్తూ మేనిఫెస్టోకి తుది మెరుగులు దిద్దుతోంది తెల్ల రేషన్ కార్డు లబ్దిదారులకు సన్నబియ్యం ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలకు ఆర్థిక సహాయం విద్యార్థులకు ఉచిత ఇంటర్నెట్ రైతులకు హెల్త్ కార్డులు మహిళా సంఘం సభ్యులకు ఒక్కొక్కరికి లక్ష రూపాయల వడ్డీ లేని రుణం ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరంలో మెగా డిఎస్సి యువ న్యాయవాదులకు మూడేళ్ల పాటు నెలకు పదివేల చొప్పున ఆర్థిక సహాయం వంటి హామీలను చేర్చుతూ మేనిఫెస్టోను సిద్ధం చేస్తోంది దీంతో పాటు మరిన్ని జనాకర్షక పథకాలను హామీలుగా ఇచ్చేందుకు రెడీ అవుతోంది ఇలా అన్ని వర్గాలకు ప్రయోజనం చేకూర్చే విధంగా మేనిఫెస్టో ఉంటుందని తద్వారా తమ విజయం సునాయసమవుతోందని హస్తం నేతలు అంచనా వేస్తున్నారు చూడాలి హస్తం నేతల అంచనాలు ఎంతమేర ఫలిస్తాయో లేదో